నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. జమిలీ ఎన్నికల తుట్టెను మరోసారి జనసేనని కదిపారు. ఎప్పటి నుంచో బీజేపీ జమిలీ గురించి కలలు కంటుంది. అయితే అందుకు చేస్తున్న ప్రయత్నాలకు పరిస్థితులు అనుకూలించలేదు. ఇప్పుడు ఇదే జమిలీ అంశం మరోసారి తెరపైకొచ్చింది. ఇక చివరాఖరికి ఎవరైనా తెగించి కోర్టుకు వెళ్ళినా అక్కడ జరిగేదేమిటో అందరికీ తెలుసు. అందుకే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, కేసీఆర్, సోము లాంటి పెద్దలు కూడా 2022లో జమిలీ ఖాయమంటున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ సివిఆర్ బిగ్ స్టోరీ జమిలీ జగడం అనే కథనంతో మరిన్ని వివరాలు చూద్దాం. జమిలీ ఎన్నికలు పవన్ కళ్యాణ్ నోట వినబడుతూ ఉండటంతో రాష్ట్రంలో మరోసారి జమిలీపై చర్చ మొదలైంది. మరో రెండేళ్లలో ఎప్పుడైనా ఎన్నికలు జరగొచ్చని పార్టీ శ్రేణులకు పవన్ పిలుపునివ్వడం సంచలనంగా మారింది. మరోవైపు ఎన్నికల కోసం 2024 వరకు వెయిట్ చేయవలసిన అవసరం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా అంచనా వేస్తున్నారు. ప్రజలు తమ తప్పును తెలుసుకున్నారని, మనకు పట్టం కట్టేందుకు రెడీ అవుతున్నారన్న ధీమాగా చెప్తున్నారు బాబు. ఇటీవల బీజేపీ నేతలు కూడా పలు టీవీ ఛానల్లో డిబేట్లలో జమిలీ ఎన్నికల విషయంలో ప్రస్తావించారు. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు, దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతుంది. ఇదే జరిగితే బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, ఒకవేళ నేరుగా అధికారంలోకి రాకపోయినా మా మద్దతుతోనే ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తుందని చెప్పుకొస్తున్నారు. ఇంతకీ జమిలీ ఎన్నికలు నిజంగా జరగబోతున్నాయా, జరిగితే ఏమవుతుంది, జమిలీ ఎన్నికల కోసం ఏం చేయాలి వంటి అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీ అసెంబ్లీకి గడువు కంటే ముందుగానే ఎన్నికలు వస్తాయన్న ప్రచారం జరుగుతోంది. మోదీ సర్కార్ చేస్తున్న కసరత్తు ఫలిస్తే దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు వస్తాయని చెప్తున్నారు. అదే జరిగితే ఏపీలో గడువు కంటే దాదాపు 2 ఏళ్ల ముందుగానే అసెంబ్లీ పోల్ జరిగే అవకాశం ఉంది. అయితే జమిలీ ఎన్నికలు రాకపోయినా ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలు ఖాయమని మరికొందరు చెబుతున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అవే వ్యాఖ్యలు చేశారు. 2024 కంటే ముందే ఏపీలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పటి నుంచి అందుకు సిద్ధం కావాలని జనసేన శ్రేణులకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో జనసేనాని ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడారు. ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం నిలబడాలన్న ఉద్దేశంతోనే పార్టీని పెట్టినట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. గత ఎన్నికల్లో జనబలాన్ని ఓట్లుగా మార్చుకోవడంలో విఫలమైనట్టుగా తెలిపారు. భవిష్యత్తులో అధికారాన్ని అందుకోవాలంటే క్రియాశీలక సభ్యత్వం చాలా అవసరమని, ప్రతి సభ్యుడు కనీసం 50 మందిని ప్రభావితం చేయాలని పార్టీ కేడర్కు సూచించారు. క్షేత్రస్థాయిలో బలమైన కార్యకర్తలు ఉన్నారని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు భయపడుతోందని, ఒక్క జనసేన సైనికులు మాత్రమే బెదిరింపులు, ఒత్తిళ్లను ఎదుర్కొని ధైర్యంగా నిలబడుతున్నారని పవన్ కళ్యాణ్ వివరించారు. మరో 2 వారాల్లో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించి ఏపీ ప్రభుత్వ మధ్యం ఇసుక విధానాలతో పాటు ఇతర సమస్యలపై చర్చిస్తామని పవన్ వివరించారు. మరోవైపు జనసేన మద్దతుదారులమంటూ కొందరు చిన్న చిన్న వేదికలు ఏర్పాటు చేసుకుని సొంత ఎజెండాతో వస్తున్నారని, అలాంటి వారిని ప్రోత్సహించవద్దని ప్రజలను పవన్ కళ్యాణ్ కోరారు. ఎవరైనా సరే జనసేన స్రవంతి ద్వారానే రావాలని అన్నారు. పార్టీ నచ్చకపోతే సరైన కారణాలు తెలియజేయాలి, తప్పితే ఇష్టం వచ్చినట్లు వివరిస్తామంటే కుదరదన్నారు. 100 మంది వెళ్లిపోతే 1000 మందిని తీసుకొస్తామని పవన్ స్పష్టం చేశారు. జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుంటే ప్రభుత్వ పథకాలు ఆపేస్తామని, గ్రామ వాలంటీర్ల ద్వారా బెదిరింపులకు దిగుతున్నారని, అయినా ఒత్తిళ్లకు తట్టుకొని పవన్ కళ్యాణ్పై నమ్మకంతో పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. దేశంలో జమిలీ ఎన్నికలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో జనసేన పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చింది. పరోక్షంగా జనసేనాని ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలనే సంకేతాలు పార్టీ శ్రేణులకు పంపినట్లయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దీంతో సార్వత్రిక ఎన్నికల లక్ష్యంగా ఇప్పటి నుంచి మరింత ఉధృతంగా పార్టీని జనంలోకి తీసుకెళ్లాలని జనసేన ముఖ్య నేతలు భావిస్తున్నారు.
కాగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వారిని జనసేన అధినేత ప్రశంసించడంతో పాటు పార్టీలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని ధైర్యంగా మీరు బయటికి పోవచ్చు అంటూ అల్టిమేటం జారీ చేశారు. పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీని జనంలోకి తీసుకెళ్లాలనే అంకిత భావం ఉన్నవారు మాత్రమే పార్టీకి అవసరమన్నారు. మిగతా వాళ్లు వీలైనంత త్వరగా పార్టీని వీడొచ్చని జనసేన అధినేత తేల్చి చెప్పారు. కరోనా నేపథ్యంలో కొన్ని నెలలుగా హైదరాబాద్ లోనే ఉండిపోవాల్సి వచ్చినప్పటికీ ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టచ్ లో ఉంటున్న జనసేనాని ప్రత్యక్షంగా అమరావతిలోని మంగళగిరి పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. అమరావతి పైన ఇంకోసారి స్పష్టత ఇచ్చిన జనసేనాని ఆయన నోట జమిలి ఎన్నికల మాట రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జమిలి ఎన్నికల కోసం కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే జనంలోకి వెళ్లేందుకు జనసేనాని మరోసారి కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. కరోనా పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చిన వెంటనే పాదయాత్ర లేదా బస్సు యాత్ర చేయాలని జనసేనాని భావిస్తున్నారని సమాచారం. బస్సు యాత్రతో పాటుగా పాదయాత్ర కూడా చేస్తే బాగుంటుందన్న చర్చ పార్టీలో జరుగుతుందట. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న, జమిలి ఎలక్షన్స్ పెడతారు, రాజ్యాంగం కాన్స్టిట్యూషనల్ గా అమెండ్ చేయాలా, అమెండ్ చేసి ఎలాంటి అమెండ్మెంట్ తీసుకురావాలి, ఇది ఒక పెద్ద ప్రాసెస్ కనుక ఇది 2024లో చేయగలవా ఆలోచన వస్తుంది. తప్పకుండా చేయాలంటే చేయవచ్చు. 2/3 మెజారిటీ ఉంటే లోక్సభలో రాజ్యసభలో గ్యారంటీగా అయిపోతుంది. అందువల్ల ఇది పెద్ద విషయం కాదు. ఇవాళ బీజేపీకి అనే ఓట్లు తెచ్చుకోగలదు. కానీ ముఖ్యంగా ఏమిటంటే దేశంలో చాలా వరకు అందరినీ కన్విన్స్ చేయాలి ఇది ఒక మంచిది ఇలా పెడితే అది బీజేపీ నరేంద్ర మోడీ అది కన్విన్స్ చేయడానికి ఇంటెలెక్చువల్స్ని అందరినీ రాజకీయ పార్టీలని ఇది ఒక పార్టీ ఒక వ్యక్తికి మంచిది కాదు అని కన్విన్స్ చేస్తే ఏ రాష్ట్రాలు ఏ రాజకీయ పార్టీలు కూడా ఆలోచనలో ఉన్నాయి అవి కూడా ఒప్పుకుంటాయి. ఎందుకంటే చాలా క్లియర్గా దేశానికి అస్తమానం బై ఎలక్షన్స్ రావటం, బై ఎలక్షన్స్ పద్ధతిలో ఇంకో ఇతర దేశాల్లో ఒక సిస్టమ్ పెట్టారు. బై ఎలక్షన్ వచ్చి ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని సెంట్రల్ ప్రభుత్వాన్ని ఎక్కువ ప్రెషర్ తీసుకొచ్చి ఎన్నో విధాలుగా వాళ్ళని తగ్గించి పరిపాలనకి దెబ్బ కొడుతున్నారు. జగన్ అధికారంలోకి వచ్చి 1.5 అవుతుందో లేదో ప్రతిపక్షాలు దాన్ని ఓర్వలేకపోతున్నాయి. జగన్ వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు జగన్ ను పీఠం మీద నుంచి దింపి తాము ఆ కుర్చీ ఎక్కుదామా అని కొందరు ఎదురు చూస్తున్నట్లు చెప్తున్నారు. అందుకే సీఎం జగన్ పై లేనిపోని విమర్శలు చేస్తూ ప్రజల తరపున పోరాడే పుణ్యకాలాన్ని ప్రతిపక్ష నాయకులు పోమిలి ఎన్నికలు రాబోతున్నాయని అంతా సిద్ధంగా ఉండాలని పార్టీ కేడర్ ను ఉత్సాహపరుస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు అదే విధంగా దేశంలోనే మరికొన్ని చోట్ల జరుగుతున్నటువంటి ఎన్నికలను పరిశీలించినట్లయితే ప్రలోభాలతోటి డబ్బు ప్రమేయంతో ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కొన్ని పార్టీలు రంగంలోకి దిగుతున్నాయన్నది స్పష్టం. అందువలన ఈ సమయంలో జమిలి ఎన్నికలు అనే దానికంటే ఎన్నికల సంస్కరణలు అది డబ్బు అదేవిధంగా ఇతర ప్రలోభాలని నివారించే విధంగా ఎటువంటి సంస్కరణలు ఉండాలనేటువంటిది చర్చ జరగాల్సినటువంటి అవసరం మరింతగా ముందుకొస్తూ ఉంది. దీనికి ఐరోపాలోను లేదా ఇతర ఆసియాలోని కొన్ని దేశాల్లో జపాన్ కానివ్వండి మరికొన్ని దేశాల్లో ఉన్నటువంటి వ్యవస్థలను పరిశీలించేట్లయితే డబ్బు ప్రమేయం లేనటువంటి ఎన్నికలు జరపాలంటే ఉన్నంతలో దామాషా పద్ధతి మాత్రమే అనువుగా ఉన్నట్లు మనకు కనిపిస్తోంది. జమిలి ఎన్నికలు వస్తాయన్న ప్రణాళికను జనసేన నేత పవన్ కళ్యాణ్ కూడా ఆచరించడం ఆశ్చర్యంగా ఉంది. 2024 కంటే ముందే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఈ మేరకు తనకు సమాచారం ఉందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలపై విస్తృతమైన చర్చ జరుగుతోందన్నారు. ఒకే దేశం ఒకే విధానం బీజేపీ కాన్సెప్ట్. ఈ నినాదంతో జమిలి ఎన్నికలు నిర్వహించడానికి వీలైనంత త్వరగా కసరత్తు పూర్తి చేసి 2022లోనే దేశవ్యాప్తంగా దీనివల్ల ఉపయోగాలేంటి నష్టాలేంటి అనే అంశాలను పరిశీలిస్తే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక మొదలైన జమిలి ఎన్నికల చర్చ ఇప్పుడు పతక స్థాయికి చేరింది. దేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలన్న ప్రభుత్వ ఆలోచనపై కమిషనర్ గతంలో పకడ్బందీగా నివేదిక ఇచ్చారు. ఇందుకోసం రాజ్యాంగంలోని కనీసం 2 నిబంధనలు సవరించాల్సి ఉంటుందని తెలిపారు. నిజానికి ఒక్క మెతుకును పట్టుకుంటే చాలు, అన్నం అంతా చూడక్కర్లేదు అని చెప్తారు. అలాగే దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే మోదీ తప్ప మొనగాడు లేడని తాజాగా బీహార్ సహా వివిధ రాష్ట్రాల్లో జరిగిన
సార్వత్రిక ఎన్నికలు ఉప ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. అందులో హిందీ బెల్ట్ రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్. దేశంలో ప్రతి సంవత్సరానికి 3-4 చోట్ల రాష్ట్ర ఎలక్షన్ ఉంటాం. అది పనంత బాధ్యత. అది ఒక విశేషంగా గవర్నమెంట్ పనిచేయకుండా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ అన్నీ కలిసి ఒక డెవలప్మెంట్ పని, తర్వాత ఒక రాజకీయంగా ఇది ఒక పెద్ద డిస్ట్రాక్షన్ జరుగుతూ ఉన్నది. 1967 వరకు దేశవ్యాప్తంగా పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ చక్కగా ఒక టైంలో జరిగింది. 71 నుంచి ఇందిరా గాంధీ ఎప్పుడైతే పార్లమెంట్ ఎలక్షన్స్ ఇలా అన్ని రాష్ట్రాలు ప్రాంతాలు కలుపుకొని ఒకేసారి ఎన్నికలకు వెళ్ళి మళ్ళీ మోదీని ప్రధానిగా ప్రతిష్ఠించాలన్న ఆర్ఎస్ఎస్ అజెండా వర్కౌట్ కావడానికి సమయం ఎంతో దూరం లేదు అంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా వేయాలన్న ఉబలాట పడుతుంది. పార్టీల ఫిరాయింపు నిరోధక చట్టాన్ని కూడా దాన్ని కూడా నీరు గార్చి లేకపోతే రద్దు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే జమిలి ఎన్నికలు అనేటువంటి వచ్చిన తర్వాత ఇంకా పార్టీ ఫిరాయింపులు లేకపోతే పార్టీల్లో సిద్ధాంతపరమైన లేకపోతే విధానపరమైనటువంటి లేకపోతే ఇతర ప్రజా వ్యతిరేక లేకపోతే అనుకూల అంశాల మీద పార్టీల్లో వచ్చేటువంటి చీలికలకు కూడా విలువ లేకుండా పోయేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల మొత్తం మీద ఏదో విధంగా అధికారానికి అట్టుపెట్టుకునేటువంటి వైఖరిని, అదేవిధంగా చట్టసభలను రద్దు కాకుండా మొత్తం అధికారంలో ఎవరైతే కేంద్రీకృతమై ఉంటారో వాళ్ళ అధికారాలు కేంద్రీకృతమై మరింత నిరంకుశమయ్యేటువంటి అవకాశాలు కూడా ఈ రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. నిజానికి జమిలి ఎన్నికలు ఆలోచన ఇప్పటిది కాదు. 1967 వరకు ఎన్నికలు అలాగే జరిగేవి. 1951, 1952, 1962, 1962, 1967 లోక్సభ ఎన్నికలతో పాటే రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 2016 మార్చిలో ప్రధాని మోదీ జమిలి ఎన్నికల ప్రస్తావన తెచ్చారు. 2017లో నీతి ఆయోగ్ ఇందుకు సంబంధించి ఓ నివేదిక ఇచ్చింది. 2018లో కొన్ని అభ్యంతరాలతో లా కమిషన్ తన నివేదికను సమర్పించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీ అల్లుకుపోతోంది. ఇలాంటి సమయంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో జమిలి ఎన్నికలు నిర్వహించడం సరైన నిర్ణయంగా భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. మొదటి ప్రశ్న, జమిలి ఎలక్షన్స్ ఇప్పుడు బీజేపీ ప్రపోజ్ చేయటం బీజేపీకి ఉపయోగమా? ఆ పెద్ద ప్రశ్న. దానికి మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, బీజేపీ ఎల్లకాలం పరిపాలించదు, ప్రజాస్వామ్యంలో తగ్గిపోతా వస్తారు, కొన్ని సంవత్సరాల్లో మళ్ళీ గెలవచ్చు. ఈవేళ వచ్చిన పరిస్థితి ఏంటంటే, రాష్ట్ర ఎలక్షన్స్ సెంట్రల్ ఎలక్షన్స్ ఒకసారి పెడితే అది నరేంద్ర మోడీకి పెద్ద దేశవ్యాప్తంగా ఇమేజ్ ఉన్నారు కాబట్టి ప్రజలు ఆయనకు ఓటేసి రాష్ట్రాల్లో వేస్తారంటే మనం స్పష్టంగా చూస్తున్నాం. ఒకవేళ బీహార్లో 39-40 ఎంపీలు ఇచ్చారు మే 2019లో, మళ్ళీ ఒక సంవత్సరంలో మనం చూస్తే సకానికి సకమే ఇచ్చారు బీజేపీకి, బీజేపీకి వ్యతిరేకించేవాళ్ళు. అలాగే ఒరిస్సాకి వెళ్ళాం, ఒరిస్సాలో మన అసెంబ్లీ ఎలక్షన్లు పార్లమెంట్ ఎలక్షన్లు ఒకసారి పెడితే బీజేపీకి 10 సీట్లు ఇచ్చారు పార్లమెంట్లో, 20 సీట్లు. అది మళ్ళీ అసెంబ్లీకి వచ్చేటప్పటికి దాదాపు చాలా తక్కువ ఇచ్చారు. అందువల్ల మనం సింపుల్గా ప్రజలు పార్లమెంట్ ఎలక్షన్స్కి వేసిందే అసెంబ్లీకి ఎలక్షన్ వేస్తారు అనుకోవడం కరెక్ట్ కాదు. జమిలి ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్యం, సమాఖ్య వ్యవస్థకు భంగం కలిగించేవని కొందరు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత పరిణామాలను చూస్తే జమిలి ఎన్నికల వల్ల లాభపడేది బీజేపీయేనని, ప్రాంతీయ పార్టీలకు అది సమస్యలు కలిగిస్తుందని అంటున్నారు. జమిలి ఎన్నికలపై బీజేపీ వాదన ఏంటంటే, 2019 లోక్సభ ఎన్నికలకు 60,000 కోట్లు ఖర్చాయని చెబుతోంది. అందులో కేంద్ర ఎన్నికల సంఘం చేసిన ఖర్చులు, వివిధ రాజకీయ పార్టీలు చేసిన ఖర్చులు ఉన్నాయి. అయితే 2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలకైన ఖర్చు 45,000 కోట్లు మాత్రమే. ఎన్నికల కమిషన్ ప్రకారం 2019 ఎన్నికల్లో 1,000 కోట్ల అక్రమ డబ్బును ఈసీ సీజ్ చేసిందని చెబుతోంది. జమిలి ఎన్నికల కంటే ముందు ఎన్నికల ఖర్చులు, రాజకీయ పార్టీలు నేతలు చేస్తున్న ఖర్చులపై పారదర్శక విధానం తేవాలన్నది బీజేపీ నేతల అభిప్రాయం. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ డేటా 2017-18 ప్రకారం 53% రాజకీయ పార్టీల ఆదాయం ఎక్కడి నుండి వస్తుందన్నది వెల్లడి కావడం లేదట. 36% సంబంధించిన లెక్కలు మాత్రమే బయటకు వస్తున్నాయని చెబుతున్నారు. 11% రెవెన్యూ, సభ్యత్వ రుసుములు, ఆస్తుల అమ్మకాల ద్వారా వస్తున్నాయన్నది ఓ సంస్థ వేసిన అంచనాగా చెబుతున్నారు. గతంలో వ్యతిరేకత వ్యక్తమైనటువంటి జమిలి ఎన్నికల గురించి మళ్ళా బీజేపీ ఎందుకు ముందుకు తీసుకొస్తున్నది అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. వివాదాస్పద అంశాలను
సరికొత్తగా తీసుకురావడం, ఆ మాటన జనాన్ని మభ్యపెట్టి తన పబ్బం గడుపుకోవడం అనేటువంటిది బీజేపీ వ్యవహార శైలిని చూస్తూ ఉంటే గత 6.5 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అందువలన ఇప్పుడు కూడా మళ్ళా అదే ఎత్తుగడతోటి ముందుకు పోతున్నది అనేటువంటిది అనుమానించాల్సి వస్తూ ఉంది. దేనికి ఎందుకు ఈ విధమైనటువంటి ప్రతిపాదన ముందుకు తెచ్చారనేటువంటిది ఆలోచించినట్లయితే, దేశ ఆర్థిక వ్యవస్థ కరోనాతో నిమిత్తం లేకుండానే దిగజారినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు కరోనా తర్వాత కూడా దేశ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారటము లేకపోతే గిడసబారిపోవడం తప్ప నరేంద్ర మోడీ లేకపోతే బీజేపీ చెప్పినట్టుగా పెద్ద ఎత్తున ప్రపంచంలో 1 స్థాయిలో అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు కానీ లేదా 500,000 కోట్ల ఆర్థిక వ్యవస్థగా మారేటువంటి పరిస్థితి కానీ కనిపించడం లేదు. భారత ఎన్నికల చట్టాల ప్రకారం 20,000 కంటే తక్కువ విరాళం ఇచ్చేవారి పేర్లను పార్టీలో వెల్లడించాల్సిన పనిలేదు. 2017 బడ్జెట్ లో తెచ్చిన ఎలక్టోరల్ బాండ్ స్కీమ్స్ వల్ల ఎక్కడ లేని డొనేషన్లు వచ్చిపడ్డాయి. వాటిలో చాలా వరకు ఎవరు ఇచ్చారో తేలనివే. అధికారంలో ఏ పార్టీ వచ్చినా రాజకీయ నిధులపై స్పష్టత తెచ్చేందుకు ముందుకు రావడం లేదు. కారణం, ఆ నిధుల వల్ల ప్రయోజనం పొందుతున్నవి ఆ పార్టీలే అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం లోక్సభ ఎన్నికలకు ఓ అభ్యర్థి 70 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాలి. అలాగే అసెంబ్లీ ఎన్నికలకు 28 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు చేయాలి. వాస్తవం అలాగే ఉందా అన్న ప్రశ్నకు ఆన్సర్ అందరికీ తెలిసిందే. లోక్సభ ఎన్నికల్లో నిరుద్యోగం, దేశ భద్రత అంశాలు కీలకంగా ఉంటాయి. అదే అసెంబ్లీ ఎన్నికల్లో శాంతి భద్రతలు, విద్య, ఎలక్ట్రిసిటీ, నీటిపారుదల, ఆరోగ్యం వంటివి ప్రాధాన్య అంశాలుగా ఉంటాయి. జమిలీ ఎన్నికలు జరిగితే ఓటర్లు జాతీయ అంశాలకే ప్రాధాన్యమిచ్చే పరిస్థితి ఉంటుంది. ఫలితంగా స్థానిక అంశాలు మరుగున పడిపోతాయి. ఇది ఓటర్ ఏమాత్రం ఆశించని పరిణామం. నిజానికి జమిలీ ఎన్నికలు ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అదికాక క్రాస్ ఓటింగ్ జరిగే ప్రమాదం ఉంది. అందువల్ల లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్ని ఒకేసారి నిర్వహించడం సరైన నిర్ణయం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఖర్చును తగ్గించే ఉద్దేశమే కీలకమైతే, మరింత పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తే ఆటోమేటిక్ గా ఖర్చును తగ్గించే అవకాశం ఉంటుందంటున్నారు. ఇక అప్పుడే మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయా అన్న పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మోదీ ఎన్నికల్లో గెలవడానికి ఏదో ఒక ప్లాన్ చేస్తాడు అని, అందులో భాగంగా ఈ జమిలీ ఎన్నికలు అని అంటున్నారు. రాష్ట్రాలకు అభివృద్ధి నిధులు ఇవ్వకుండా జమిలీ ఎన్నికల తర్వాత అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి తెచ్చుకుని దేశం మొత్తం బీజేపీనే ఉండేలా చేయడం లాంటి ప్లాన్స్ ఎన్నో చేయబోతున్నారంటూ ఢిల్లీ బీజేపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే మోదీ మీద ముందున్న సానుభూతి అంతా ఇప్పుడు ప్రజల్లో లేదని అంటున్నారు. కరోనా టైంలో అధికారంలో ఉన్న ప్రజలకు ఏమి చేయకుండా 21 లక్షల కోట్లు అంటూ అబద్ధాలు చెప్పారని, ఎవరికీ ఎటువంటి ఆర్థిక భరోసా కల్పించలేదని, సాయం చేయలేదని అపవాదు కూడా ఉంది. ఇక రాష్ట్రాలతో సఖ్యత లేకుండా కేంద్రంలోని బీజేపీ వాళ్ల పెత్తనం ఎక్కువైందని, ఇలాంటివి అన్నింటిపైన ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్లి బాగానే ప్రచారం చేశాయని కొన్ని వర్గాలు అంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ జమినీ ఎన్నికలకు వెళ్తే నష్టం జరుగుతుందని ప్రచారం కూడా సాగుతుంది. మన దేశంలో జమిలీ ఎన్నికలు సాధ్యమే కానీ ఓటింగ్లో ప్రాక్టికల్ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో దేశ భద్రత, రక్షణ రంగం, ధరలు, నిరుద్యోగం వంటి అంశాలు ప్రాధాన్యత వహిస్తాయి. కానీ శాసనసభ ఎన్నికల్లో మాత్రం సంక్షేమ పథకాలు, అవినీతి అంశాలు, శాంతి భద్రత